ఎంచుకున్నారు పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తాని. మీ టీడీపీ నేత అసంతృప్తిగా ఉన్నా అధినేత చెప్పిన మాట వింటానని అంటున్నారు. రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. సో అనేక చోట్ల త్యాగాలు తప్పవు. స్వయంగా తన సోదరుడే సీటు త్యాగం చేయాల్సి వచ్చిందని నాగబాబు గారిని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఒక పార్టీలోనే అభ్యర్థులకి సీట్లు ఇవ్వడంలో అసంతృప్తులు ఉంటాయి. అలాంటిది మూడు పార్టీల కూటమి. సో ఖచ్చితంగా త్యాగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఐదేళ్లుగానో పదేళ్లుగానో డబ్బు దర్పం అదేవిధంగా సేవ ఎనర్జీస్ అన్నీ కూడా దాని మీద పెట్టి సడన్గా సీట్ లేదంటే ఖచ్చితంగా ఎవరైనా అప్సెట్ అవుతారు. బట్ ఇవన్నీ సర్దుమణుతాయని అనుకోవచ్చు. రెండు నేషనల్ మీడియా సర్వేలు అన్నీ కూడా 20 MP సీట్లు పైగా చూపిస్తున్నాయి. మీకు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. మీరు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు రైజ్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్న పరిస్థితులు ఒకసారి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పినారు. ఇదంతా చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు అనంటే వైఎస్ఆర్ పార్టీ అదే ఎజెండాలో ఉండాలండి. రకరకాల మెసేజ్లు రకరకాల అకౌంట్ల నుంచి ఒక డౌట్ క్రియేట్ చేసే విధంగా, ఇంతకు ముందు ఆ ఇద్దరు ఎవరో సీనియర్ నేతలు అని చెప్పి వాళ్ళ చేత లెటర్లు రాయిపిస్తూ ఉండేరు. నేను గతంలోనే అంటున్నాను, ఆ లెటర్లు ఫార్మాట్ చూస్తుంటే వీళ్ళు కోవోట్ల రకంగా ఉన్నారు. ఎందుకంటే సజ్జల భార్గవ ట్వీట్ చేస్తూ ఉండడని చెప్పి. సో నా డౌట్ ఇప్పుడు కరెక్ట్ అయింది. సో ఎన్ని రకాల శకుని డ్రామాలు వేయాలో అన్ని రకాలు వైసీపీ సిద్ధహస్తులు. కానీ ఈరోజు మీరు చూస్తే జనసేన అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా అందరూ కలిపి ఒక మాట వినపడతా ఉంది, ప్రజలు గెలవాలా రాష్ట్రం నిలవాలా అని చెప్పి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని ఈ దౌర్జన్యాలు నశించాలా, ప్రజా హక్కుల్ని కాపాడాలా. అంబేద్కర్ గారి రాజ్యాంగము రన్నింగ్లోకి రావాలా, రాజారెడ్డి రాజ్యాంగాన్ని సాగనంపాలా, విధ్వంస పాలన పోవాలా, అభివృద్ధి రావాలా, రాక్షస పాలన పోవాలా, రామరాజ్యం రావాలా. ఇది క్లియర్ కట్ ఎజెండాతో మూడు పార్టీలు ముందుకు పోతున్నాం. కానీ కొన్ని దగ్గరలో ఈరోజు చూస్తే విపరీతంగా ఆ మన ఆ పిఠాపురము ఇన్సిడెంట్ ని వైసీపీ వాళ్ళు దాన్ని ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ రకంగా దాన్ని గ్లోబ్ చేస్తా వాళ్ళ మీడియాలో చూపిస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ వ్యతిరేకత అని చెప్పి. మీరు ఏ ఒక్క వీడియోలో ఈరోజు ఆ ఇన్సిడెంట్ ఘటన జరిగిన దగ్గర చూస్తే వర్మ గారు ఏ ఒక్క దాంతో లేరండి. సో ఆ మెయిన్ లీడర్లు చేసింది కాదు, ఎవరో ఒకరిద్దరు ఖచ్చితంగా గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు వాళ్ళు బాధపడి ఉంటారు, దాంతో పార్టిసిపేట్ చేసుంటారు. వాస్తవంగా నాకు వచ్చే డౌట్ ఏంటంటే దాంతో ఒకరిద్దరు వైసీపీ కోవోట్లు కూడా ఉండుంటారేమో. అది ఇంకా చెకింగ్ జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి లోపల వాస్తవాలన్నీ బయటకు పడతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు కాన్ఫరెన్స్ కూడా తీసుకొని మా ముఖ్యమైన నాయకులందరికీ ఏ ప్రాసెస్ లో ఈ సెలక్షన్ జరిగింది, ఏ ప్రాసెస్ లో ముందుకు పోతున్నాము అని చెప్పి ఒక క్లారిటీతో వివరించడం జరిగింది. సో దాదాపు 130 లక్షల మంది పైగా అభిప్రాయ స్వీకరణ చేసిన తర్వాతనే ఈ లిస్టు వస్తా ఉంది అని చెప్పి చెప్పటం జరిగింది. ఎక్కడో ఒకటో రెండో దగ్గరలో మనము మన పొత్తుల్లో ఉన్నాము గనక త్యాగం చేయాలా, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పటం జరిగింది. కానీ ఈ రోజు మీరు చూస్తే ఎప్పుడు గతంలో మీరు చూస్తే తెలుగుదేశము ఇంత ముందు అనౌన్స్ కూడా చేయటం జరగలేదు. ఇప్పుడు దాదాపు 144లో 128 సీట్స్ అనౌన్స్ చేయటం జరిగింది. ఎక్కడో ఒకటో రెండో దగ్గరలో తప్ప ఎక్కడ పెద్ద సమస్యలు లేవండి. ఈ ఒకటి రెండు దగ్గరలో కూడా మా కుటుంబ సభ్యులు ఒకరిద్దరు బాధల్లో ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ జోనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి ఒకటో రెండు రోజుల లోపల ఈ సమస్య కూడా అంత లేకుండా పోద్ది అని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కానీ దీన్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో పెద్దగా చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా అది సక్సెస్ కాదు అని చెప్పి నేను తెలుపుకున్నాను. ఎందుకనంటే ఈరోజు చెప్పడం జరిగింది, ఇది మూడు పార్టీల్లో ఉండే నాయకులు ముఖ్య నాయకులంతా చెప్పడం జరిగింది. ఎస్, పొత్తుల్లో మనందరం త్యాగం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనకి సీట్లు వదులుకోవటం అంత ఈజీ కాదు, కానీ రాష్ట్రం కోసం మనం చేయాలా అని చెప్పి చెప్పటం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఒక కామన్ విజన్ ఉందండి.
బీజేపీతో అలయన్స్ అయిన తర్వాత ఎంత మార్పు ఈరోజు జరుగుతా ఉంది. ఎందుకు అని అంటే ముఖ్యంగా అధికారుల పైన, ఏది ఐఏఎస్ ఐపీఎస్ పైన, వాళ్ళలో ఒక భయం చుట్టుకుంది. ఎందుకంటే ఎప్పుడు కేంద్రము ప్రభుత్వము ఇన్వాల్వ్ అవుతా ఉందో ఇష్టానుసారం ఇప్పుడు మనం చేసేదానికి కాదు అని చెప్పి ఒక భయం చుట్టుకుంది. అన్నిటికన్నా తమాషైంది ఏంటంటే, గతంలో ఎన్నిసార్లు మేము సభలకి ఆర్టీసీ బస్సులు అడిగినా వాళ్ళు జవాబు చెప్పేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు డిపో నుంచి వాళ్ళే ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీరు డీడీలు కట్టండి మేము బస్సులు ఇస్తాము అని చెప్పి రేపు 17వ సభకి. సో ఖచ్చితంగా వ్యవస్థలో ఒక బాధ్యత అనేది పెరిగింది, ఒక భయం అనేది పెరిగింది. ఈ లిస్ట్ లో మీరు చూస్తే ఇదొక్కటి నేను చెప్పి నేను ముగిస్తాను మూర్తి గారు, వైసీపీ 12-13 లిస్టులు రిలీజ్ చేశారు. ఒక్కొక్క లిస్టు రిలీజ్ చేస్తే ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎందరు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారు, ఎందరు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దూషించినారు మనం చూసాము. సో ఈరోజు మా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు భయపడి ఇది ఇన్ఛార్జిలే, ఇది లిస్ట్ ఇది కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ లిస్టులలో మళ్ళా ప్రతిసారి 2-3 లిస్టులలో మార్పులు చేర్పులు కూడా చేశారు. సో ఎంత ఆందోళనలో వైసీపీ పార్టీ ఉందో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. కానీ ఇంత పెద్ద లిస్ట్ మేము ప్రకటించినా గానీ పెద్ద ఎక్కువ అంత డిస్టర్బెన్సెస్ లేవు, ఎక్కడో ఈ 1-2 కూడా త్వరలో క్లియర్ అయిపోతాయని చెప్పి నేను తెలుపుకుంటూ, ముఖ్యంగా మీరు 8వ తారీఖు ఫిబ్రవరి రోజు చూస్తే ఇండియా టుడే సర్వే రావడం జరిగిందండి. ఆ సర్వేలో అప్పుడు టీడీపీకి 17 స్థానాలు వస్తాయి ఎంపీ పార్లమెంట్ స్థానాలు, వైసీపీకి 8 అని చెప్పడం జరిగింది. మళ్ళా 24వ తేదీ వి ప్రెసైడ్ అని చెప్పి ఇంకొక సంస్థ, టీడీపీకి 21 వస్తుంది వైసీపీకి 4 అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఏబీపీ న్యూస్ లో ఎన్డీఏ అలయన్స్ కి 20, వైసీపీకి 5, న్యూస్ 18 మీరు చెప్పినట్టు 18-7. సో మీరు చూస్తే ఫిబ్రవరి 8 నుంచి ఇప్పటి దాకా ఈ నెల రోజుల లోపల దాదాపు 3 స్థానాలు ఎన్డీఏ అలయన్స్ కి పెరగటం జరిగింది. సో ఇది ఇది ఆరంభమే, ఇంకొక నెల పోయే తలికే ఇంకొక 2-3 మళ్ళా పెరుగుతాయి అని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తున్నాము. ఎందుకు అని అంటే ఒక స్లైడ్ అనేది స్టార్ట్ అయింది ఈ రోజు వైసీపీ పార్టీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ లో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానంలో ఆయన లోపల ఆందోళన ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. అందుకని గంభీరంగా సింగిల్ గా రాండి, సింగిల్ గా రాండి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. భారీగా నిర్వహిస్తున్నారు సిద్ధం సభలో జన సమీకరణ బల ప్రదర్శన. ఆ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి గొంతు, జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఖచ్చితంగా లోపల ఉండే ఆందోళన బయటపడతా ఉంది. కానీ ఏదో గంభీరంగా ముందు మాట్లాడుకుంటా 175 అని అంటారు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు, ఏదో ఒక నెగిటివ్ ఇమేజ్ ముందుకు తీసుకొని రావాలని చెప్పి చూస్తారు. మేము సూట్ గా ఒకటే ప్రశ్నిస్తున్నాం, 175 అని చెప్పి మీకు నిజంగా ధైర్యం ఉంటే ఎందుకు దాదాపు 70 స్థానాల్లో ఈ మార్పులు చేర్పులు ఇంతవరకు మీరు చేసినారు, ఇంతవరకు జవాబు చెప్పే పరిస్థితిలో మీరు ఉండరా? జగన్మోహన్ రెడ్డి గారు నోట్తోనే చెప్పారు, నేను ఓట్లు అడగను, నేను మద్యపాన నిషేధం చేసేదాకా అని కొన్ని కమిట్మెంట్స్ ఇస్తా వచ్చినారు. ఎందుకు ఈ రోజు ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చినారు? నేను పేదవాడిని, నాకు నేను మీరు నాకు ఉండరు అని చెప్పి ఇప్పుడు ఆ బీద పలుకులు ఎందుకు పలికే పరిస్థితికి వచ్చినారు? సో ఇన్ని రోజులు గంభీరంగా ఉన్నాయన, ఈ రోజు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఉండే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఇంతవరకు ఇంటర్వ్యూలు ఇచ్చినోడు కాదు, అపాయింట్మెంట్ ఇచ్చినోడు కాదు, ఈ రోజు పిలిపించుకుంటున్నాడు అని అంటే ఆందోళనకరంగా ఉండాడు లోపల అని మనకు అర్థమవుతా ఉంది. సో మూతి గారు మనం పైన చూసేది ఒకటి, లోపల జరిగేది కొంచెం డీప్ గా అనలైజ్ చేస్తే జరిగేది వేరు. ఎందుకు ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి ఫోన్ చేసి మేము బస్సులు ఇస్తాం మీరు డీడీలు కట్టండి అని అంటున్నారు? అంటే ఓ మార్పు వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లోకల్ బాడీస్ లో చేసిన అరాచకాలు, ఎలక్షన్స్ లో చేసిన అరాచకాలు ఇప్పుడు చేయలేడు. సో ఆయనలో భయం చుట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఒక 10-15 రకాలుగా మానిపులేషన్ చేశారు, కనీసం ఒక 4-5 రకంగా మనం తెలుసుకోగలుగుతామని అనుకోని ఇప్పుడు అవన్నీ సక్సెస్ కావు అని ఆయనకు అర్థమైపోయింది. సో సిచ్యువేషన్ క్లియర్ గా వేరుగా ఉంది. రేపు 17వ తారీఖు మీరు చూడండి మూర్తి గారు, భారతదేశంలో ఈ ఎలక్షన్స్ లో అతి పెద్ద మీటింగ్. ఆ మీటింగ్ లో ఒక మార్పు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు,
భారతదేశానికి కూడా ఒక 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 అదొక సింబల్ లాగా.